నమస్తే అండి, నా పేరు మట్టి మనిషి రాజు. మాది ఎలకుర్తి హవేలి గ్రామం, మండలం గీసుకొండ, జిల్లా వరంగల్. నేను గత 2 సంవత్సరాల నుంచి ఓన్లీ కేవలం పొలం మాత్రమే పండిస్తున్నాను. ఇంతకుముందు నేను ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం నాకు సంతృప్తినివ్వక నేను మళ్ళీ వ్యవసాయానికి వచ్చి నూతన పద్ధతిలో, అంటే మా యొక్క తండ్రి గారు చేసినటువంటి ఆ పద్ధతులు కాకుండా మంచి విత్తనాలు, మేలైన విత్తనాలు తీసుకొని నూతన పద్ధతులు చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను వచ్చి మొదలుపెట్టడం జరిగింది. నేను ప్రతి అంటే శాస్త్రవేత్త వాళ్ళ సలహాల మేరకు నేను మాటేరు పరిశోధనశాల కానివ్వండి, లేకపోతే వరంగల్ రీసెర్చ్ సెంటర్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, అన్నిటి దగ్గరికి వెళ్ళి కేవలం మినీ కిట్స్ తీసుకొచ్చి దాన్ని 5 గుంటలు 6 గుంటలు అట్లా దాన్ని తీసుకొని పండించి దాన్ని డెవలప్ చేసి 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా పెట్టుకుంటూ వచ్చాను. నా సొంత పొలం వచ్చేసి 8 ఎకరాలు, మిగతాది మొత్తం నేను మొత్తం ఇంకొక 20 ఎకరాలు నేను కౌలుకు తీసుకోవడం జరిగింది. మొత్తం 28 ఎకరాల పొలం, దీంట్లో ఒక 5-6 రకాలు పెట్టానండి. ఈ రకం వచ్చేసి నాకు ఎంటీయూ వాళ్ళది 1290 అండి, ఎంటీయూ 1290. పోయిన నేను రబీ కూడా పెట్టాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఖరీఫ్ మళ్ళీ పెట్టాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. మంచి విత్తనం అండి, సేమ్ మనకు 1010 లాగానే ఉంటుంది, ఎలాంటి చీడపీడే లేవు, మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. నేను కనీసం నాకు అనిపిస్తుంది ఒక 28 నుంచి 30 క్వింటాలు ఖరీఫ్కి వస్తుంది, రబీకి ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది ఇది. కాబట్టి రైతులు మంచి పెట్టుకోదలసిన విత్తనం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి 120 రోజుల పంటకాలం అండి ఇది. పిలకలు 20 నుంచి 30 పిలకలు వస్తాయి చూడండి. గొలుసుకు 350 గింజల వరకు ఒక్కొక్క గొలుసుకున్నాయి. నేను ఇంతకుముందు రబీలో కూడా పెట్టాను కాబట్టి నాకు ధైర్యంగా నాకు పెట్టుకోవడం మంచిదని చెప్పేసి అనిపించింది. మనకు విత్తనం మంచిది అయితే ఆటోమేటిక్గా దిగుబడులు పెరుగుతాయండి, రైతులకు అదే ఒక లాభం అనేది. ఇంకో విషయం ఏంటంటే మనకు చూడండి, ఎక్కడ కానీ తెల్ల గొలుసు కానివ్వండి, చీడపిల్లలు కానీ ఎలాంటి ఏమి కూడా దీంట్లో ఎలాంటి ఏం లేవు. మంచి విత్తనం ఇది. ఒక నేను 5 ఎకరాలకు పెట్టాను, 5 నుంచి 6 ఎకరాలు ఉంటుంది ఇది. మనకు నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న దానికి ప్రకారం చూస్తే ఎక్కడ కూడా చూడండి తక్కువ హైట్, బాగా ఎత్తు కూడా పెరగలేదు. నేను యూరియా శాతం తక్కువ వాడతాను, అతి తక్కువ వాడతా, అందుకని ఎక్కువ బాగా పెరగలేదు. మనకు దిగుబడి కూడా మంచిగా వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎలాంటి అంటే ఎవరైనా కూడా రైతులు విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు 1290 ఎంటీవీ 1290 కావాలనుకుంటే నా యొక్క నెంబర్కు ఫోన్ చేయండి. నా యొక్క నెంబరు 9985267244 అండి. ఏమన్నా సలహాలు కానీ, సూచనలు కానీ, ఎలాంటి ఏది కావాలన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఎప్పుడైనా నేను రెస్పాండ్ అవుతాను. ఏ సలహా అయినా సూచనలకైనా నేను మీకు సమాధానం చెప్పగలుగుతాను. ఈ ఎంటీయు 1290 అనే విత్తనం అండి ఇది. 120 రోజుల పంటకాలం ఇది. వచ్చేసి సేమ్ మనకు వచ్చేసి 1010 లాగానే ఉంటుంది ఇది. మనకు 1010 FLR 478తో సంకరణపరిచి 1290 అనే విత్తనం తయారు చేయడం జరిగింది. కాబట్టి రైతులు వానాకాలం అంటే ఖరీఫ్ కానీ రబీ కానీ ఎప్పుడైనా అనుకూలంగా అంటే పెట్టుకునే రకం అండి ఇది. మంచి విత్తనం రబీ కానీ ఖరీఫ్ కానీ రెండింటికి దిగుబడి బరాబరే వస్తుంది. నేను ఆల్రెడీ రబీకి పెట్టాను, ఖరీఫ్కి పెట్టాను ఇప్పుడు. కాబట్టి నాకైతే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మనం ఎప్పుడైనా అండి ఒకటే అండి, రైతులు పంట అంటే వ్యవసాయం చేయడంలో ఏంటంటే కొత్త కొత్త మెలకువలు, కొత్త నూతన పద్ధతిలో కొత్త విత్తనాలు తీసుకొని మంచి దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ వదిలేసి నేను కంప్లీట్గా దీనికి నేను రావడం జరిగింది. ప్రతి రైతుకు కూడా నేను చెప్పదలుచుకున్న ఒకటే, మంచి విత్తనాలు నూతన పద్ధతిలో తీసుకోండి, మంచి విత్తనాలు ఎంచుకోండి, అధిక దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటూ నమస్తే అండి.